नमस्ते फ्रेंड्स एपीजेएल न्यूज साइट लो रजिस्ट्रेशन एंड ऑनलाइन सबमिशन फॉर्म्स प्रोसेस लॉन्चिंग सून अनी स्क्रोलिंग चूड़ा मन अटे रजिस्ट्रेशन की अदे विधंगा एदैना फॉर्म्स मन ऑनलाइन लो सबमिट चेयालन्ना त्वरलोने प्रारंभ काबोतुंदी త్వరలో స్టార్ట్ చేస్తారు దాన్ని లాంచింగ్ స్టేజ్లో లాంచింగ్ చేసిన తర్వాత మనం ఈ రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయినాక మన యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం ఏదైనా ఫామ్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు కానీ ఈ లోపల మనం ఈ రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కానీ మనం పాలసీ బాండ్ మనం మన యొక్క పాలసీ ఏపీజేఎల్ఏ పాలసీ బాండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన వ్యూ పాలసీ మన పాలసీ డీటెయిల్స్ చూసుకోవచ్చు పాలసీ నెంబర్ చూడొచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ అకౌంట్ స్లిప్ యాన్యువల్ అకౌంట్ స్లిప్ కూడా మనం మనకి యాన్యువల్ ప్రతి యాన్యువల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో మన అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మనం యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది మనం డేట్ ఆఫ్ జాయిన్ అయినట్టు కూడా మనం చూసుకొని ప్రతి ఎవ్రీ ఇయర్ మనం డౌన్లోడ్ చేసి అన్నీ కూడా ఎంట్రీ సరిగా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవడానికి యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బాండ్ డౌన్లోడ్ చేయాలనుకోండి డౌన్లోడ్ పాలసీ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది పాలసీ నెంబర్ అవుతుంది సఫిక్స్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ జనరేట్ నెంబర్ ఇక్కడ మనం పాలసీ నెంబర్ ఎంటర్ చేస్తాం ఇక్కడ ఏమో సఫిక్స్ ఏ బాండా బి బాండా సి బాండా ఏ బాండ్ అయితే ఆ బాండ్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ జనరేటెడ్ నెంబర్ ఈ నెంబర్నేమో ఎంటర్ చేస్తాం అన్నమాట ఇక్కడ చూడండి పాలసీ నెంబర్ అంటే మన పాలసీ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ సఫిక్స్ ఏ బాండ్ మనకు కావాలి ఏ బాండ్ కావాలంటే ఆ బాండ్ మనం ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం ఇంకా సఫిక్స్ ఏ బాండ్ కావాలంటే ఆ బాండ్ ఎంటర్ చేస్తాం ఇక్కడ అదే ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ని మనం ఇక్కడ ఈ బాక్స్లో ఈ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తామన్నమాట ఎంటర్ చేసి మనం ఏం చేస్తాం ఇక్కడ గెట్ పాలసీ బాండ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన వెంటనే మనకి పాలసీ బాండ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుందన్నమాట చూడండి డు యూ వాంట్ టు డౌన్లోడ్ పాలసీ బాండ్ అగైన్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి కావాలా మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడిగింది లేకపోతే డైరెక్ట్గా మనం ఇంతవరకు మనం డౌన్లోడ్ చేయకపోతే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుందన్నమాట డౌన్లోడ్ ఏం చేసామనుకోండి మనం ఇక్కడ చూడండి మనం పాలసీ బాండ్ మనం ఇక్కడ చూడొచ్చు చూడండి కలర్ఫుల్గా ఈసారి పాలసీ బాండ్ ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం బాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట అదే మనకి యాన్యువల్ అకౌంట్ స్లిప్ కావాలనుకోండి మనం సేమ్ మళ్ళీ హోమ్లోకి వెళ్తాం హోమ్ని క్లిక్ చేస్తాం హోమ్ క్లిక్ చేసిన వెంటనే మనకి మళ్ళీ మెనూ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనకి ఈసారి మనకి ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ పాలసీ బాండ్ చూసాం కదా వ్యూ పాలసీ మన పాలసీ డీటెయిల్స్ కావాలనుకోండి మనం పాలసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ సేమ్ పాలసీ నెంబరు మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉన్న నెంబర్ని బాక్స్లో ఎంటర్ చేస్తాం అనమాట మన పాలసీ నెంబర్ ఇస్తాం అదేవిధంగా ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తాం ఇచ్చి ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేస్తాం అక్కడ జనరేట్ అయిన నెంబరు 3389 యువర్ డీటెయిల్స్ చెక్ చేయగానే మనం మొత్తం మన పాలసీ డీటెయిల్స్ అన్నీ అని కూడా మన పాలసీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అన్నమాట అదేవిధంగా మనం యాన్యువల్ అకౌంట్ స్లిప్ కావాలనుకోండి సేమ్ మళ్ళీ హోమ్లోకి వెళ్తాం హోమ్ని క్లిక్ చేస్తాం ఇక్కడ హోమ్ ఉంది కదండి ఇక్కడ చూడండి ఈ హోమ్ని మనం ప్రతిదీ కూడా మళ్ళీ మొదటికి రావాలంటే హోమ్ని క్లిక్ చేస్తాం హోమ్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకి మన యొక్క యాన్యువల్ అకౌంట్ స్లిప్ డౌన్లోడ్ చేయాలనుకోండి నెక్స్ట్ ఇక్కడ యాన్యువల్ అకౌంట్ స్లిప్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట ఏంటి పాలసీ నెంబరు ఏ ఫైనాన్షియల్ ఇయర్ కావాలి మనకి మన పాలసీ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటాం ఎంటర్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ మనం మన డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి మనకి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ మనం చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 1920 చూద్దాం అదే ఇక్కడ నెంబర్ ఎంత జనరేట్ అయింది చూడండి 53 59 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసి మనం వ్యూ రిపోర్ట్ అని క్లిక్ చేస్తాం చూడండి యాన్యువల్ అకౌంట్ స్లిప్ ఆల్రెడీ ఈ అకౌంట్ని ఈ ఫైనాన్షియల్ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ ఎగైన్ అడిగింది లేకపోతే డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది అనమాట డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాం ఒకసారి డౌన్లోడ్ చేసింది మళ్ళీ డౌన్లోడ్ చేసి తలగడుతుంది లేకపోతే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనమాట ఓకే చూడండి యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది మనకి ఏ విధంగా డౌన్లోడ్ అవుతుంది మనం ఇందులో ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ అనేది క్రియేట్ అయింది లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం
ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్.